ప్రెసిడెంట్ బైడెన్ ఆహ్వానం మేరకు మన ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాలో స్టేట్ విజిట్ అధికార హోదాలో పర్యటిస్తున్నారు. వైట్ హౌస్లో మోడీ గౌరవార్థం డిన్నర్తో పాటు మోడీ బైడెన్ సమ్మిట్ జరగబోతోంది. అమెరికన్ పార్లమెంట్ కాంగ్రెస్ను ఉద్దేశించి రెండవసారి ప్రైమ్ మినిస్టర్ మోడీ మాట్లాడబోతున్నాడు. ఇది అరుదైన గౌరవం కూడా. సో ఇలాంటి అనేక ప్రత్యేకతలతో మోడీ అమెరికా విజిట్ నడుస్తోంది. మరి ఇంత భారీగా ఇండియాకు ఎందుకు గుర్తింపిస్తోంది? భారతదేశానికి ఈ స్థాయిలో అమెరికా గుర్తింపు ఇవ్వటానికి కారణాలేంటి? సో ఈ కారణాల్లో మొదటిది ఏంటంటే, ఒకప్పటి అమెరికా కాదు, గత దశాబ్ద కాలంలో ప్రపంచం చాలా మార్పు చెందింది. రెండవ ప్రపంచ యుద్ధానంతరం అమెరికా ప్రపంచంలో బలీయమైన శక్తిగా అవతరించింది. అమెరికాకు పోటీగా సోవియట్ యూనియన్ ఎమర్జ్ అయింది. ఆ కాలాన్ని కోల్డ్ వార్ అన్నాం, ప్రచ్ఛన్న యుద్ధమని. తర్వాత 90స్లో సోవియట్ యూనియన్ అంతర్ధానం తర్వాత యూనిపోలార్ వరల్డ్, ఏకద్రవ ప్రపంచంలోకి మనం అడుగుపెట్టాం. అంటే అమెరికా ఒకటే అగ్రరాజ్యం, ప్రపంచంలో అమెరికా చెప్పిందే వేదం, అమెరికా చెప్పిందే న్యాయం, అమెరికా చెప్పిందే ధర్మం. అమెరికాతో అంగీకరిస్తేనే సరైంది, అమెరికాతో అంగీకరించకపోతే సరైంది కాదు. జార్జ్ బుష్ మాటల్లో చెప్పాలంటే, ఎయిదర్ యు ఆర్ ఆన్ ద సైడ్ ఆఫ్ అమెరికా ఆర్ ఆన్ ద సైడ్ ఆఫ్ అ టెర్రరిస్ట్. ఈ రకంగా అమెరికా ఆధిపత్య యుగం కొన్నేళ్ల పాటు నడిచింది. కానీ క్రమేటి ప్రపంచంలో పెద్ద మార్పులు వస్తున్నాయి. అమెరికా ఏకద్రవ ఆధిపత్యం, ఇప్పటికీ ప్రపంచంలో అమెరికా తిరుగులేని మిలిటరీ, సాంకేతిక, ఆర్థిక శక్తి. ఇట్ ఈస్ అన్డౌటెడ్లీ ఏ బిగ్ మిలిటరీ, టెక్నాలజికల్, సైంటిఫిక్ అండ్ ఎకనామిక్ పవర్. అందులో ఎవరికి భిన్నాభిప్రాయం లేదు. కానీ అమెరికాకు ఛాలెంజింగ్గా అమెరికా ఏకద్రువంగా, ఏకపక్షంగా కాకుండా వివిధ ప్రాంతాల్లో వివిధ దేశాలు బలమైన దేశాలుగా ఎమర్జ్ అవుతున్నాయి. ముఖ్యంగా అమెరికన్ డామినేషన్ను క్వశ్చన్ చేస్తూ ఈ పరిణామాలు జరుగుతున్నాయి. ఉదాహరణకు, అమెరికాకు చిరకాల మిత్ర దేశమైన సౌదీ అరేబియా ఇటీవల అమెరికా చెప్పిన మాట వినకుండా స్వతంత్ర విధానాన్ని చేపట్టింది. సౌదీ అరేబియా సెక్యూరిటీ అమెరికా చేతుల్లో, సౌదీ అరేబియా సేవింగ్స్ అమెరికాలో ఉంటాయి. కానీ 2021 తర్వాత అమెరికా సౌదీ అరేబియా పైన ఆయిల్కు ఆధారపడడం ఆగిపోయింది. అమెరికా బికేమ్ ఏ నెట్ ఎనర్జీ ఎక్స్పోర్టర్, ఇంధన ఎగుమతి చేసే దేశంగా మారింది. సో దానితో సౌదీ అరేబియా అమెరికా రిలేషన్స్లో మార్పు వచ్చింది. పశ్చిమాసియా పరిణామాలను అమెరికా శాసిస్తూ వచ్చిన కాలం పోయి సౌదీ అరేబియా అమెరికా డిస్ట్రిక్ట్తో డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కొన్ని విషయాలు మొదలయ్యాయి. ప్రెసిడెంట్ బైడెన్ ప్రత్యేకంగా సౌదీ అరేబియా వెళ్ళాడు. వెళ్ళినా కూడా ఆయిల్ ఇంధన రంగంలో ధరలు పెరిగినప్పుడు మీరు ప్రొడక్షన్ పెంచు అంటే సౌదీ అరేబియా అంగీకరించలే. అలాగే అమెరికా శత్రుదేశమైన ఇరాన్తో సౌదీ అరేబియా ఒప్పందం చేసుకుంది. అది కూడా చైనా ఆధ్వర్యంలో జరిగింది, అమెరికా పాత్ర లేకుండా. వెస్టేషియాలో ఇటీవల కాలంలో ఈనాడు కూడా ఏ ఒప్పందము కూడా అమెరికా ప్రమేయం లేకుండా, పాత్ర లేకుండా జరగలే. అది అబ్రహాం ఎక్కార్డ్ కావచ్చు, అది అంతకుముందు క్యాంప్ డేవిడ్ అగ్రిమెంట్ కావచ్చు. సో ఇది అమెరికాకు ఒక పెద్ద దెబ్బ. సిరియాలో అమెరికా బషర్ అల్ అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిబల్స్కి సహకరించింది. ఇప్పుడు ఆ సిరియాలో సివిల్ వార్ను అధిగమించి రష్యా మిత్రుడైన బషర్ అల్ అసద్ దాదాపు ఈ అంతర్యుద్ధంలో విజయం సాధించాడు. ఇప్పుడు ఆ సిరియానే అరబ్ లీగ్ ఆహ్వానించింది. అమెరికా మిత్ర దేశాల కూటమిగా ఉన్న అరబ్ లీగ్లోకి సిరియాను ఆహ్వానించారు. సో అమెరికా మిత్ర దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి దేశాలు అరబ్ లీగ్లో డామినెంట్ పవర్స్, అయినా కూడా సిరియాను ఇన్వైట్ చేశాయి. అమెరికా నాయకత్వంలోని నాటోలో సభ్యదేశమైన టర్కీ అమెరికాకు వ్యతిరేకంగా రష్యా వైపు అనుకూలంగా మారుతూ వస్తోంది. సిరియాలో కూడా రష్యాకు అనుకూలంగా వ్యవహరించింది టర్కీ. టర్కీ అమెరికా ఉక్రెయిన్ వార్ విషయంలో కూడా అమెరికా ఆంక్షల్లో భాగస్వామి కాలేదు. నాటోలో ఉంటూ రష్యాకు అనుకూలంగా మొగ్గు చూపడం మొదలుపెట్టింది.
సో ఇలా వెస్ట్ ఏషియా నార్త్ ఆఫ్రికా వాన లేదా మిడిల్ ఈస్ట్ నార్త్ ఆఫ్రికా ఇది ఆంగ్లో అమెరికన్ ప్లే గ్రౌండ్ గా ఇంతకాలం ఉంటూ వచ్చింది ఆ ఆంగ్లో అమెరికన్ ప్లే గ్రౌండ్ లో అమెరికాను ప్రశ్నించేటువంటి పరిణామాలు కలుగుతున్నాయి సో ఇరాన్ ను దెబ్బతీయాలని అమెరికా ప్రయత్నిస్తే ఇరాన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతూ వస్తుంది ఆఖరికి అమెరికాకు క్లయింట్ దేశమైన పాకిస్తాన్ కూడా అమెరికాపైన ప్రతిదానికి ఆధారపడుతున్న దేశం ఇది అయినా అమెరికా అవసరాలను ఎక్స్ప్లాయిట్ చేస్తూ పాకిస్తాన్ కూడా అడపాదడప అమెరికాతో ఆడుకుంటోంది అమెరికా ప్రత్యర్థులైన చైనాతో రష్యాతో సన్నిహిత సంబంధాలు పెట్టుకుంటూ అమెరికాను హెచ్చరిస్తూ వస్తోంది ఆఖరికి పాకిస్తాన్ కూడా యూరప్ అమెరికా ఆర్థిక కూటమిలో భాగం అమెరికా మిలిటరీ కూటమిలో భాగం ఒక రకంగా అమెరికాకు ఎక్స్టెండెడ్ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ లాగా అంటే అమెరికా పైన అనేక విషయాలు ఆధారపడే దేశాలు ఇవి అయినా యూరప్ కూడా స్వతంత్ర విదేశాంగ భద్రతాపరమైన విధానాలు సెక్యూరిటీ పాలసీ మొదలుపెట్టారు ఉక్రెయిన్ వార్కు ముందు ఫ్రాన్స్ జర్మనీ లాంటి దేశాలు తమ స్వతంత్రంగా సెక్యూరిటీ ఎస్టాబ్లిష్ చేసుకోవాలని ఆలోచించడం మొదలుపెట్టాయి పుతిన్ తలదిక్క వ్యవహారాల వల్ల మళ్ళీ అమెరికాకు కొంత దగ్గరైనాయి కానీ యూరప్ కూడా అమెరికా స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తుంది చైనాతో సంబంధాలు పెట్టుకోవద్దని సౌదీ అరేబియాకు చెప్పినా యూరప్కు చెప్పినా అమెరికా మిత్ర దేశాలైన సౌదీ అరేబియా కానీ యూరప్ కానీ అమెరికా ఆదేశాలను శిరసావహించకుండా చైనాతో బలమైన సంబంధాలు పెట్టుకుంటున్నారు సో ఈ పరిణామాలన్నీ అమెరికన్ డామినేషన్ను ప్రశ్నించేటువంటి అంశాలుగా చూడాలి దీనికి తోడుగా డాలర్ కాని వాణిజ్యం పెరుగుతానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి చైనా యువాన్లో ట్రేడ్ కొరకు ప్రయత్నాలు చేస్తోంది రష్యా రూబుల్స్లో ట్రేడ్ చేస్తోంది ఒక ప్యారలల్ మానిటరీ అండ్ ఫినాన్షియల్ సిస్టమ్ ఇండిపెండెంట్ డాలర్ కొరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇవన్నీ చెప్పితే డాలర్ పని అయిపోయిందనో అమెరికా పని అయిపోయిందనో అనుకుంటే పొరపాటు ఒకటి ఏంటంటే అమెరికా ఏకధ్రువ ఏకపక్ష యూనిపోలార్ యూనిలేటరల్ స్టాండ్ డామినేషన్ మాత్రం డెఫినెట్గా క్వశ్చన్ అవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో వరల్డ్ అఫేర్స్ పైన తన గ్రిప్ పెంచుకోవటానికి అమెరికాకు కొత్త పార్ట్నర్స్ బలమైన పార్ట్నర్స్ అవసరం అందుకే ఇండియా వైపుగా అమెరికా అంతగా చూస్తోంది ఇక రెండవ ఫ్యాక్టర్ చైనా ఫ్యాక్టర్ చైనా అమెరికాకు అనేక రంగాల్లో పోటీగా మారింది ఎకనామిక్ రంగాల్లో టెక్నాలజికల్ రంగాల్లో పోటీగా మారింది సెక్యూరిటీ రంగంలో పోటీగా మారింది చివరకు ఇటీవల కాలంలో చైనా పీస్ డీలర్గా కూడా ఎమర్జ్ అవుతుంది ఆ పని ఇది గతంలో ఎప్పుడు చైనా చేయలే యుక్రెయిన్ యుద్ధంలో కూడా ఇవాళ చైనా మీడియేషన్ స్థాయికి చేరుకున్నది మీడియేటర్ స్థాయికి రష్యాకు బలమైన మిత్రదేశం లిమిట్లెస్ ఫ్రెండ్షిప్ అన్నారు జింపింగ్ అండ్ పుతిన్ డియర్ ఫ్రెండ్ అంటూ సంబోధిస్తున్నాడు జింపింగ్ను సో చైనా రష్యా బలమైన బంధం అమెరికాకు అతిపెద్ద సవాల్గా మారుతుంది చైనా ఇన్ఫ్లుయెన్స్ అమెరికా ప్రాంగణంగా భావించేటువంటి పశ్చిమాసియా వెస్ట్ ఏషియాలో పెరిగింది నేను ఇంతకుముందు చెప్పినట్లు సౌదీ ఇరాన్ల మధ్య ఒప్పందాన్ని చైనా కుదిర్చింది ఆఫ్ఘనిస్తాన్లో చైనా అమెరికా వెళ్ళిపోయాక చైనా కీలకమైన ప్లేయర్గా మారింది ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్తో చైనా సంబంధం బలంగా ఉంది చైనా యూరప్ ఆర్థిక సంబంధాలు చాలా బలంగా ఉన్నాయి అమెరికా ఎంత చెప్పినా కూడా యూరప్ చైనాతో సంబంధాలు తెగొట్టుకునే పరిస్థితులు లేదు చివరకు అమెరికా కూడా రియలైజ్ అయ్యి మేము చైనాతో డీకప్లింగ్ కాదు మా విధానం డీ రిస్కింగ్ అని ప్రెసిడెంట్ బైడెనే ప్రకటించాల్సి వచ్చింది అందువల్ల అమెరికా ఈజ్ ఫోర్స్ టు ఎక్నాలెడ్జ్ ద రైజ్ ఆఫ్ చైనా కానీ రైజ్ ఆఫ్ చైనా అమెరికాకు సవాల్ అందువల్ల చైనాను కంటైన్ చేయాలి ఈ ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఇది అమెరికా ఒక్కదానితోనే సాధ్యం కాదు అమెరికా మిత్రులైన జపాన్ ఆస్ట్రేలియాలే సరిపోవు అందుకొరకు రైజ్ ఆఫ్ చైనాను కౌంటర్ చేస్తానికి వైడర్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి ఇండియా అవసరం ఇండియాకు కూడా చైనాతో విభేదాలున్నాయి వివాదాలున్నాయి సరిహద్దు గొడవలున్నాయి కనుక ఇక్కడ కన్వర్జెన్స్ ఆఫ్ వ్యూస్ అంటే భారత అమెరికా ప్రయోజనాల మధ్య ఒక రకమైన సమన్వయం కలుగుతుంది అందుకే చైనా ఫ్యాక్టరు భారతదేశం పట్ల అమెరికా ఇంత ఆసక్తి చూపడానికి రెండవ కారణం
ఇక మూడవ కారణం అమెరికాలో ఉన్న ఇండియన్ డయాస్పరా ప్రవాస భారతీయులు వీరు ప్రవాస భారతీయులు ఇండియాతో బలమైన ఎమోషనల్ కనెక్ట్ ఉన్నారు దే మే బి అమెరికన్ సిటిజన్స్ కానీ ఇండియన్ ఆరిజిన్ అమెరికన్ సిటిజన్స్ వీరికి బలీయమైన బలమైన ఇండియా కనెక్ట్ ఉంది ఒక ఇప్పటివరకు చైనా లో ఉన్న వారు అమెరికాలో ఉన్న చైనా వారు ఈ రకమైన బల ఎమోషనల్ కనెక్ట్ కలిగి ఉండేవారు सो कम्यूनिटी आफ् हंड्रेड इन्फ्लुएंसल चाइनीज अटे एकेडमिक्स कॉर्पोरेट रंग में एडमिनिस्ट्रेशन उ चाइना प्रमुख अमेरिका उ चाइनीज इप्ड वरकू चाइना इंट्रस्ट अमेरिका लॉबिंग सेवार इपड़ आ स्थाई काकपैना इंडियंस कॉर्पोरेट अमेरिका प्राबल्यम पे एकेडमिक्स इंडियंस चाला इन्फ्लुएंस चूप्तनारु एकेडमिक अमेरिका कॉर्पोरेट अमेरिका मन चपावसमे ले सत्या नदेला सुंदर पिचोया इंद्रा नुई इलाकर पेर का मन को चाल मंदिर पेर् मन कनबड़ता अनेक शंकर नारायण इला चाल मंदिर मन पेर चुनाव सो अंदव कॉर्पोरेट अमेरिका दिग्गजा इवा इंडियन ऑरिजिन एकेडमिक अमेरिकन गवर्नमेंट बाइडेन एडमिनिस्ट्रेशन व्हाइट हाउस इवा इंडियन ऑरिजिन వారు ఇయాల కీలక పాత్ర పోషిస్తున్నారు అందులో సగటు ఇండియన్ అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ కూడా పెరిగింది పొలిటికల్ అమెరికాలో కూడా ఇవాల అమెరికన్ కాంగ్రెస్ లో కూడా ఇండియన్స్ ఇండియన్ ఆరిజిన్ వారి రిప్రజెంటేషన్ పెరుగుతోంది అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ ఇయాల ఇండియన్ ఆరిజిన్ అమెరికాలో దాదాపు 40 లక్షల మంది ఇండియన్ అమెరికన్స్ రాజకీయంగా కూడా క్రియాశీలకంగా ఉంటున్నారు ఇప్పటివరకు డెమోక్రట్ల వైపు ఎక్కువగా మొగ్గు చూపారు ట్రంప్ యుగంలో ఒక సెక్షన్ రిపబ్లికన్ వైపు కూడా టర్న్ అయ్యింది సో బైడెన్ డెస్పరేట్లీ నీడ్స్ ఇండియన్ అమెరికన్ ఓట్స్ రే నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్ జరగబోతున్నాయి భారత అమెరికన్ల ఓట్లు కావాలి ఈ ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీలో మోడీ అభిమానులు ఓవర్సీస్ బీజేపీ యొక్క రోల్ కూడా చాలా పెద్దది ఓవర్సీస్ బీజేపీ అంటే బీజేపీ తో లేకపోయినా మోడీ అంటే అభిమానం ఉన్న వాళ్ళు ఇండియన్ అమెరికన్ కమిటీలో గణనీయంగా ఉన్నారు सो मोडी आयामलो इंडियन अमेरिकन कम्यूनिटी की मातृदेशा की मध्य एमोशनल कनेक्ट पेरिगिंदी इंडियन डायस्पोरा तो मोडी इंटराक्षन कारण कावच्चु अंदुवल्ल कॉर्पोरेट अमेरिका पॉलिटिकल अमेरिका सोसाइटल अमेरिका एडमिनिस्ट्रेटिव अमेरिका एकेडमिक अमेरिका अन्निंट्लो कूडा भारत देश मूलालु उन्नटुवंटि प्रवास भारतीय इन्फ्लुएंस पेरिगिंदी అందువల్ల అమెరికన్ పాలసీస్ పై కూడా అనివార్యంగా వీరి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఇదొక ముఖ్యమైన కారణం ఇండియా వైపు అమెరికా చూస్తారకి అందువల్ల ఇయాల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కు ఈ రకమైన అపూర్వ స్వాగతం అపూర్వ గౌరవం రావటానికి కీలకమైన కారణం ఇండియా ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద వరల్డ్ స్టేజ్ ఇస్ ఇంక్రీసింగ్ దీనికి తోడు ఇండియా ఇస్ ది బిగ్గెస్ట్ మార్కెట్ చైనా కన్నా అతిపెద్ద మిడిల్ క్లాస్ अमेरिकन प्रोडक्ट्स को अमेरिकन सर्वीसेस को अमेरिकन वस्तुलकु अमेरिकन पेट्टुबडुलकु भारत आर्थिक व्यवस्था ओक बलमैन व्यवस्था सो ऑफ कोर्स इंडिया कूडा अमेरिका एक्सपोर्ट चेस्तुंटुंदी औषधालु इलांटिवि अमेरिका लोनी सिलिकॉन वैली समाचार सांकेतिक रंगानिकि इंडिया ओक रकंगा इरुसु लांटिदि सो इंडिया इज लाइक ए पिवट आर लाइक ए पिलर टू दि अमेरिकन इंफर्मेशन टेक्नोलॉजी इंडस्ट्री सो अंदुवल्ल इंडिया उन्नटुवंटि बिगेस्ट मार्केट एकनामिक स्ट्रेंथ कूडा चाला कीलकमैंदि अंदुवल्लने भारत देशानिकि इवाल अमेरिका भारत देशानिकि अमेरिका एंत कावालो अमेरिकाकु भारत देशं अंतकन्ना एक्कुव कावालि दट इज रीजन यूएस डेस्परेटली लुकिंग फर् इंडिया अंदुके इंडियन प्राइम मिनिस्टर कु इंतटि अपूर्व स्वागतं लभिस्तुंदि।